Faith comes by hearing the God's word. మనిషిని ఏసావు కొడుబట్టి చూసిన ఒకప్పుడు మరిచర నుంచి పైకి వచ్చినాడు. ఒకసారి పైకి ఊడిపడలేదండి, ఎవరు ఊడిపడలేదు. అంత ఎందుకండి, నేను సేవకు వచ్చిన కొత్తలో ట్రైనింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే, అక్కడ మా గిద్దుల్లో ఉన్నప్పుడు సేవకు శుభ్రంగా తలబట్టలు తెల్లగా నిగనిగలాడుకుని తలబట్టలు వేసుకొని మోటార్ సైకిల్ మీద తిరుగుతా ఉంటే నేనేమనుకున్నానో తెలుసండి, సేవకు వెళ్తే ఇట్లాగో సైకిల్ ఇస్తారేమో, మోటార్ సైకిల్ ఇస్తారేమో, తల్లబట్టలు ఇచ్చేస్తారేమో, శుభ్రంగా మైక్ ఇచ్చి గడగడ వాక్యం చెప్పి నాలుగు పాటలు పాడి ప్రసంగం చేయొచ్చేమో అనుకుని ట్రైనింగ్ అయిపోయిన వెంటనే గవర్నమెంట్లో పెట్టారు. కాబట్టి ఎంతమంది సేవకు వచ్చారంటే మేము 34 మంది వచ్చాం. మేము అప్పుడు 99వ సంవత్సరంలో 34 మంది వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు మైకులు ఇస్తారా, ఎప్పుడు బండ్లు ఇస్తారా, ఎప్పుడు తెల్లబట్టలు గుర్తిస్తారా అనుకుంటున్నాం. అంత లోపల ఒక బకెట్ కొబ్బరి షీప్, కొబ్బరి షీప్ ఒకటి పెనాయి డబ్బా ఇచ్చారు. ఏది, మైక్ ఇస్తారేమో, బండి ఇస్తారేమో, తెల్లబట్టలు ఇస్తారేమో అనుకుంటే ఒక బకెట ఒక చీపుడు కట్ట పెనాయిలు ఇచ్చారు. అదేదే సావుకొచ్చాము, సావుకొచ్చావా, సేవంటి ఇదే నైనా అన్నారు. అది ఏంటి మైకులు కదా అంటే, మైకులుగా మైకులు పట్టుకోవాలంటే ముందు పట్టుకోవాలి. ఎవరైనాను గొప్పవాడై ఉండాలని కోరిన ఎడల వాడు ఏ పని చేయాలండి, చదవరు. ఎప్పుడు మీరు ఇలాంటివి చదవరు, ఇలాంటివి చదవరు. వాడు పడ్డ పని చేసిన వాడే ఉండాలి. ఆయన అక్కడ 10 బాత్రూమ్లు ఉన్నాయి, నెట్టిళ్ళు ఉన్నాయి, శుభ్రంగా కడిగి పెనాలు వేసుకొట్టి శుభ్రంగా ఊడ్చి అప్పుడు రండి ఆయన, ఇదే నీ సేవ అన్నారు. ఈ రోజున తెల్లబట్టలు పట్టుకొని, తెల్లబట్టలు వేసుకుని, నైట్ తెచ్చుకొని ఇంత మంది మధ్యలో నిలబడి చేయగలుగుతున్నామంటే ఆ రోజున ప్రభు సన్నిధిలో చేసిన నమ్మకమైన పరిచర్యే ఈ రోజున దేవుడు ఈ స్థితిలో ఉంచాడు. దేవుడికి స్తోత్రం. మరి హల్లెలూయా. పరిచర్య చేయడానికి ఇష్టపడాలండి, పరిచర్య చేయాలని మనసు మనకు రావాలండి. నా వంతు నేను పరిచర్య దేవుని కొరకు ఏం చేస్తున్నానని ఈ మనస్సాక్షిని అడుగు, ఈ మనస్సాక్షిని అడుగు. నా దేవుని కొరకు నేను పరిచర్య చేస్తున్నానేమో, ఈ మనస్సాక్షిని అడుగు. ఈ మనస్సాక్షిని చెబుతాను, నువ్వు ఏం చేస్తున్నావో పరిచర్య ప్రభు కొరకని, ఏం చేస్తున్నావు చెబుతాను పరిచర్య, నీ మనస్సాక్షి. ఒకసారి ఆలోచించు, అందుకనే ఏదైనా పాటలు పాడాలన్నా ఏదైనా చేయాలన్నా అందరికీ ఉండడానికి ఇష్టపడను. ఎందుకు తెలుసా, పరిచర్య చేసే వాడికి అయితే ఇచ్చిన దానికి ప్రయోజనం ఉండదు, పరిచర్య చేయని వారికి ఇచ్చిన ప్రయోజనం ఉండదు. కష్టపడేవాడికి, సాగుకు సహకరించేవాడికి, కూటాలకు వచ్చేవాడికి, ప్రభుత్వాలకు కష్టపడేవాడికి మనం ఏం చేస్తున్నా అది ప్రయోజన ప్రతిఫలంగా ఉంటుంది. అది కష్టపడకుండా పరిచయం చేయకుండా నైస్ వైపు సైడ్ కనిపోయేవాడికి చేయాలంటే నా మనసు ఒప్పుకోదు. మరి ఏమనుకున్నా సార్లేదు, నా మనసు ఒప్పుకోదు. పరిచయం చేసేవాడే ఉండాలి. అందుకని పరిచయం చేసే వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడతాను. ఎందుకని, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు. దేవునికి స్తోత్ర గడిగిన హల్లెలూయా. మరి దేవుని కొరకు నువ్వెంత పరిచర్య చేస్తున్నావో లెక్క పెట్టుకొని చెప్పేసారి. నేను ఎప్పుడు సంవత్సరం రావస్తుంది, ఈ సంవత్సరం నెలలో నువ్వెంత పరిచర్య చేస్తావు ప్రభు కొరకు. నీ మనస్సాక్షి నీకు ఉత్తరవాది, నీ మనస్సాక్షి నీ సాక్ష్యం చెబుతుంది నువ్వేం చేస్తావు అని. కానీ ప్రభు అంటాడు, ఎందుకు ప్రభు మమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నావు అంటే, పరిచర్య చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నానే. పాటలు పాడడం ఒక పరిచర్య, మైక్ సెట్ పెట్టడం ఒక పరిచర్య, దమ్ములు కొట్టడం ఒక పరిచర్య, తాపలు వేయడం ఒక పరిచర్య, మందిరం ఓడవడం ఒక పరిచర్య, సేవకులు వెంబడించడం ఒక పరిచర్య, సేవకులతో ఉండడం ఒక పరిచర్య. ఇటువంటి పరిచర్య నువ్వు చేయగలిగిన మనసు నీకుందా, పరిచర్య చేయాలని ఆలోచన నీకుందా. గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎందుకు అలా అయ్యారంటే వాళ్ళు పునాదే పరిచర్య. ఆమే నాకు ప్రేమైన దేవుని వెళ్ళారా, నీకు సదావకాశం. గుడాల పండుగ ఉంది, పరిచర్య చేయాలి. నేను దేవుని కొరకు ఏర్పరచబడిన వ్యక్తిని పరిచర్య చేయాలనుకుంటే గుడాల పండుగలో కావలసినంత పరిచర్య ఉంది. నువ్వు ఏర్పరచబడిన వ్యక్తి అయితే పరిచర్యకు సిద్ధంగా ఉండు. గురి సభలు అడిగాను అడిగాడు, దేవుని కొరకు చేయడానికి కష్టపడడానికి, పంటలు కరిగించడానికి, రక్తం దారిపోయడానికి ఇష్టపడాలండి. ఎంతవరకు సుఖంగా క్షేమంగా నీ దేహాన్ని కాపాడుకోవాలని, శరీరాన్ని కాపాడుకోవాలని నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో అది పోగొట్టుకుంటావు. దేవుని కొరకు ఎంత కష్టపడతావో దేవుడు అంతగా కాపాడుతాడు. ఆమె